వెల్కమ్ టు ఏమంటీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, ఈ నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం వర్షానికి సైతం లెక్క చేయకుండా ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లను ఉద్దేశించి గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని, అనకాపల్లిలో జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ తన గెలుపుకు మద్దతుగా తలపై చేయి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని, చంద్రబాబు కూడా నిండు సభలో దీవించారని, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళిక్కడ రాజకీయ నాయకులుగా స్థానికంగా చలామణి అవుతున్నారని వైసీపీ నాయకులను విమర్శించారు. ప్రతి చోట్లాగే రంపచోడవరంలో కూడా గంజాయి రాజమేరుతుందని, గిరిజనుల మీద నిందులేస్తూ పెద్దలు వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు. త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కొనియాడారు. నాన్ ట్రైబల్స్ కి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు, ఇళ్ల స్థలం అన్న ఇచ్చాడా? అసలు బతుకు జీవుడా? ఇక్కడ బతకాలంటే అనంతోదయ భాస్కర్ గారి మనకి చలవ కావాలి, ఆయన మనల్ని చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు. ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రంపచోడవరంలో కూడా గంజాయి రాజ్యం వెళ్తుంది. అవునా? మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు. మనం ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి, మరొకసారి మనం ఈ రోజు ఎలా అయితే ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. 60 నెలలు మన మాన ప్రాణాలు మన చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరొకసారి గుర్తించాలి, మరి వచ్చే 60 నెలలు మనకి మంచి రోజులు రావాలంటే, మన జీవితాలు మారాలంటే, మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే, మన మహిళలు స్వేచ్ఛగా తిరగాలంటే, మనకి సప్లై నిధులు రావాలంటే, సర్పంచుల అకౌంట్ లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు పడాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే మనమందరం కూటమి అభ్యర్థులు గెలిపించాలి. ఈ రోజు మనం చూస్తే ఒక సామాన్య కార్యకర్త అంగన్వాడీ కార్యకర్తకి